రూల్ ఆఫ్ లా అంటే ఏంటంటే నువ్వు ఎవడు తప్పు చేసినా శిక్ష సమానంగా పడదు. ఇర్రెస్పెక్ట్ హూ యు ఆర్, వాట్ బ్యాక్గ్రౌండ్ యు ఆర్, వీ డోంట్ కేర్. నువ్వు తప్పు చేసావు శిక్ష పడుద్ది. ఇలా ఊరుకొని 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 మనం చెప్పాను, నీతి నేల రాజు నీతి తప్పితే నేల సారం తప్పుద్ది. ఇంట్లో తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారు. అంటే నాయకుడు ఎలా, అంటే ఇంటి పెద్ద ఎలా ప్రవర్తిస్తారో, ఈ రాష్ట్రానికి పెద్దలైన ఎమ్మెల్యేలు ఎలా ప్రవర్తిస్తారో ప్రజలలాగే బిహేవ్ చేస్తారు. ఎంత ధైర్యం కుర్రాడికి, ఒక 15 ఏళ్ళ కుర్రాడిని చెరుకు తోటల్లో పెట్రోల్ బస్ కాల్ చేయాలంటే ఎంత ఉన్మాదం ఉండాలి, ఎంత అహంకారం ఉండాలి. అంటే మేము ఏం చేసినా చెల్లిపోద్ది, ఇదే కదా అంటే మా నాయకులు ఇచ్చి రక్షిస్తారు. అంటే నువ్వు క్రిమినల్స్ని క్రిమినల్ క్వాలిటీ పెంపొందింపజేస్తున్నావు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం. సో మనందరం మేల్కోకపోతే ఈ రోజున అందరం నష్టపోతాం. అందుకు నాకు ఇబ్బంది అయినా కానీ ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేయడానికి నేను మామూలు తపన పడట్లేదు. అందుకే నా మీద సుపారీలు కానీ, నిన్నటికి నిన్న మన రాజోలు మెయిన్ రోడ్లో వస్తామంటే రాళ్ళు పట్టుకొని 4 క్రిమినల్స్ దొరికారు దాడులు చేయడానికి. మన సెక్యూరిటీ వాళ్ళు థ్వాట్ చేశారు, తర్వాత పోలీసులు పట్టించారు. అంటే ఇలాంటి ఇంకా జరుగుతూ ఉంటాయి. మన మీద ఎందుకు జరుగుతున్నాయంటే మార్పు ప్రజల్లో చైతన్యం మొదలైంది అని అనగానే అధికారంలో ఉన్నవాళ్ళు ఉలిక్కి పడతారు, సర్వ విధాలా మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకని మీరు ఈ పీగన్నవరం కానీ మన రాజోలు కానీ అమలాపురం, నేను జస్ట్ ఇది పీగన్నవరం నియోజకవర్గం సమానిదిగా మాట్లాడలేదు, ఎందుకంటే ఇది అందరికీ తీసుకెళ్లాల్సిన మెసేజ్. మీరు అంటే మనకున్న జిల్లాలు, ఇందాక మీకు రాజోల గురించి ఎందుకు మాట్లాడానంటే అన్ని చోట్ల మనకి ఓడిపోతే గెలిచాం, అంటే గెలిచామంటే చాలా మంచి ఓట్లు వచ్చినాయి, 18-30% 28% అలా వచ్చింది ఓట్లు మనకి. కానీ మనం పెట్టుకుంది రాజోలు రాగానే ఇంత దాంట్లో ఒక చిన్న దీపం అనమాట, చిన్న ఒక ఆశ అనమాట, చీకట్లో ఒక చిన్న చిరుదీపం వెలిగిస్తే మొత్తం కరెంటు పోతే మనం చూడండి ఇందాక ఎంత అల్లల్లాడిపోయాం మనం, సడన్గా అరిచేసాం అందరం. అలా ఈ రాష్ట్రాన్ని చీకటికి వెళ్ళిపోతూ ఉంది. అలాగే మనం ఓడిపోగానే మనకు సంబంధించిన చీకటి వచ్చేసింది, ఇలా ఓడిపోయామండి. కానీ ఆ జ్యోతిని వెలిగించింది మన పీగన్నవరం పక్కన మన రాజోలు వెలిగించింది. స్ఫూర్తిగా తీసుకోండి, మీరు పీగన్నవరం నుంచి వచ్చారు కాబట్టి చెప్తాను, మీరు రాజోలను స్ఫూర్తిగా తీసుకోండి. ఎంతమంది యువత రోడ్డు మీద నాకు ఎన్ని ఇస్తుంటే, ఎంత చదువుకున్న యువత ఉన్నారు పీగన్నవరంలో కానీ రాజోల్లో కానీ, ఎంత విఘ్నత ఉన్న వ్యక్తులు యువత ఉన్నారు, వాళ్ళందరూ తప్పను ఏదో చేయాలి. సో నేను మీకు మాటిస్తున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున మాటిస్తున్నాను. మనకి రాజమండ్రిలో ఆఫీస్ ఉంది, రేపు కోనసీమలో పెడతాను, పిఠాపురంలో పెడతాను. రాజోల్ని నా వ్యక్తిగత పర్యవేక్షణలో ఉంటుంది, మన పి గన్నవరం మన ప్రతి మన నా పర్యవేక్షణలో ఉంటుంది. మీ కష్టాన్ని నేను గుర్తించే వ్యక్తిని, కాకపోతే ఏంటంటే నా అంత కమిటెడ్గా నా కింద స్థాయి వ్యక్తులు అందరికీ అంత కమిట్మెంటు ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను ఇప్పుడు ఈయన కష్టాన్ని నేను తీసుకెళ్తే నేను దూరం అయిపోతానని చెప్పి తీసుకెళ్ళట్లేదు, అది సమయం అర్థమవుతూ ఉంటుంది. నేనేమంటే అది జరుగుతూ ఉంటుంది. నేనైతే ఇప్పుడు మీలాగా ఉంటే ఏం చేస్తాను, మీ పేరే నేనేం చేస్తాను, మీరు కొండల గారు బాగా చేస్తారు, కొండల గారు చాలా అద్భుతంగా చేస్తారన్న నేను వచ్చి ఇక పవన్ కళ్యాణ్ తీసుకెళ్తాను. కొండల్లో చాలా అద్భుతంగా చేస్తాడు, ఈయన ఓట్లు వేయించాడు, లేదు ఇంత నిలబడ్డాడు, మన పార్టీకి ఇంత గోల చేశాడు, ఇంత గొడవ చేశాడు, ఇంతమంది ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు, అది నాకు ఆనందం కదా అలాంటి వ్యక్తులను తెలుసుకుంటే. ఇది మన నాయకుల్లో లోపించింది. నేను చెప్తున్నాను కదా, నేను రోడ్డు మీద ఆగి మరీ మాట్లాడతాను యూత్ తోటి. నేను నాకు ఎలా తెలిసింది, నాకు అంత పెద్ద ఇసుక కరెక్షన్ పాయింట్ ఉందని నేను ఆగాను. ఆగి ఎవరిని పిలిచాను రోడ్డు మీద, నా మనతో పాటు నడుస్తుంటే కురని పిలిచాను, అబ్బాయి చెప్తాను అన్న ఇంత ఉంది పలానా వాళ్ళు చేశారు, ఇంత డీటెయిల్ చెప్తున్నాడు. అంటే నీది ఉదాహరణకి ఎందుకు ఉదాహరిస్తున్నానంటే, మనం వెళ్ళి మాట్లాడితే ప్రజలు వస్తారు మన దగ్గరికి. చెప్తాను, మీరు అడగంది అమ్మైనా పెట్టదాను. స్టీవ్ జాబ్స్ ఏదో ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే, నువ్వు ఏదైనా కావాలంటే నువ్వు అడగాలి. సో నాకు ఏదన్నా నేర్చుకోవాలని చెప్తే, నేను ఆ రోజుల్లో అతను ఏది చెప్తాను, ఐబీఎం కంప్యూటర్స్ ఏదో పర్టికులర్ కంప్యూటర్కి నేను ఫోన్ చేసి, నేను విద్యార్థిని, నేను ఒక స్టూడెంట్ని, హై స్కూల్ అయిపోయిందో హై స్కూల్ టైంలోనో, ఐ వాంటెడ్ వన్ సెమీ కండక్టర్ ఏదో కావాలి నాకు, చిన్న ఏదో ఒక పర్టికులర్ ఎలక్ట్రానిక్ ఇవి సర్క్యూట్ బోర్డ్ ఏదో కావాలి. నేను ఫోన్ చేసాను ఐబీఎంలో దొరుకుతామని చేస్తే డైరెక్ట్ ఆయన ఓనర్ ఎత్తుకున్నాడు, నేను వన్ ఆఫ్ ద మీ చీఫ్ ఎత్తుకున్నాడు.
నా నేను పలానా స్టీవ్ జాబ్స్ నా పేరు ఇది, నేను చదివే స్కూల్ ఇది, నాకు మీదన్నా సప్లై చేయగలరా ఈ సర్క్యూట్ బోర్డ్ అనేదో అడిగితే అతను వెంటనే పంపించాడు. అంటే ఉద్దేశం ఏంటంటే ఆయన చెప్పింది, మీరు వెళ్ళి అడగాలే కానీ ప్రజలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు, ఇది సూచన. అలాగే ముందు రోజు ఇంతమంది జనం ఉండరు, ఎంత కష్టమైంది ఇదే దిండిలో అంటే ఇదివరకు పగిలిపోయే అద్దాలు. ఇదే ఒక 4 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్, 2018లో మనం వచ్చింది ఇక్కడ. కానీ జనం అలవాటు, ఇదివరకు బైకుల మీద విపరీతంగా లౌడ్ హార్న్ వేసుకుంటూ సైలెన్సులు తీసేసి 1000 బైకులు ఉండే, 5000 బైకులు 1000 బైకులు ఉండే. ఇప్పుడు ఏమైంది, అది 5 నుంచి 10 బైకులకు వచ్చింది మార్పు. అలాగే మనం దేనికోసం పనిచేస్తున్నామని చెప్పేసి అందరికీ వచ్చినప్పుడు ఆ ఒత్తిడి తగ్గుద్ది. ఆ తగ్గిన రోజున మండల స్థాయిలోనే కాదు గ్రామ స్థాయిలో కూడా నేను ప్రతి ఒక్కరిని కలుస్తాను, నా బాధ్యత. అది నేను కోరుకునేది ఏంటంటే అందరినీ ఒకేసారి కలవలేను కాబట్టి, సమయభావం తక్కువ కాబట్టి ఇంకా నేనే ఆలోచించాలి. మన కింద పెద్ద థింక్ ట్యాంక్స్, పెద్ద బ్రెయిన్స్ చాలా తక్కువ ఉన్నాయి మనకి. సో ఏదన్నా సరే నా ఆరోగ్యం మీద, నా ఆలోచన శక్తి మీద, నా పోరాట పట్టి మీద ఆధారపడింది పార్టీ. సో అందుకని నా హెల్త్ ఒక్కటే నేను నా ఉద్దేశం కదా, హెల్త్ని కూడా లక్ష్య పెట్టను నేను. కాకపోతే నాకు కావాల్సింది ఏంటంటే నాకు ఆలోచించడానికి సమయం కావాలి. ఈ అన్యాయం జరిగింది, ఈ అన్యాయాన్ని ఎలా చెప్తే ప్రజలకు అందుద్ది, ఎలా చెప్తే యంత్రాంగం స్పందిస్తుంది, ఎలా చెప్తే ప్రజలు గొడవలు రాకుండా. ఒక సమస్య జరిగింది, అనంతబాబు మర్డర్ మన ఎమ్మెల్సీ, ఆయన పనిచేసి దళిత డ్రైవర్ పని, ఇది ఎలా చెప్తే ప్రజలకు సరిగ్గా అందుతుంది, లేదంటే కుల పోరాటాలు వచ్చేస్తాయి. సో చాలా సున్నితమైన అంశాలు. అంటే నాకు కోపం లేదు నాకు దీంట్లో, ఎక్కడ ఒక వాస్తవం తప్పు జరిగింది, ఇది వాస్తవం, దీన్ని మనం సరిదిద్దుకోవాలి. దేనికి దాన్ని అనుసంధించాలి, రూల్ ఆఫ్ లా. దీన్ని క్రోడీకరించడానికి నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అందుకు నాకు థింకింగ్ కెపాసిటీ నాకు కావాలి కాబట్టి సమయం కూర్చోవాలి. నేను ఇక్కడికి వచ్చిన ఎందుకు ఇంత పడదానంటే అన్ని సమస్యలు చదివాను, మన మంత మనకి మన పీగన్వరం సమస్యల దగ్గర నుంచి, రాజోల సమస్యల దగ్గర నుంచి, అన్ని ఇచ్చిన ప్రతి చిత్తు పేపర్లా ఉంటుంది, అది కూడా చదువుతాం. అన్నీ చదివి క్రోడీకరించుకొని దాన్ని ఒక భావరూపంలో అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి, అది ఒక భావోద్వేగం కలిగించాలి, మార్పు తీసుకురావాలంటే అది నిజంగా చాలా బిగ్గెస్ట్ ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్. అది చాలా మేధో మదనం జరగాలి దానికి, అందుకని సమయం తీసుకుంటాం. అలాగే డబ్బు ఎవరు ఇవ్వరు మనకి, 100 కోట్లు 1000 కోట్లు ఎవరు ఇవ్వరు మనకి. ఇంతకాలం ఎందుకు డిలే అయిందని మీరు అందరూ అడగచ్చు, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు, పార్టీ నడపడానికి ఎవరున్నారు, మనం కదలాలంటే కొన్ని 100 మంది కదలాలి, మేము కదలాలండి. అన్నం పెట్టేవాళ్ళు ఎవరు, వైసీపీ వాళ్ళలాగా మనం కూర్చోబెట్టి ఎమ్మెల్యే క్యాండిడేట్ను 10 లక్షలు ఖర్చు పెట్టి 5 లక్షలు ఖర్చు పెట్టిన నేను చేయను అట్లా. అందరూ కూర్చోబెట్టి మీ ఇష్టానికి మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి అనేసి అది ఉంటుంది తప్ప, మనం కూర్చోబెట్టి లక్షలు ఖర్చు పెట్టి మొండి చేయి చూపించాం భవిష్యత్తులో. అందుకని నాకు మన డబ్బు మనమే సమకూర్చుకొని కొంతమంది దాతలు ముందుకొస్తే వాళ్ళ సహృదయంతోటి వాళ్ళు కృతజ్ఞతలు చెప్పి తీసుకుంటూ ఇంత కష్టంగా నడపాల్సి వస్తుంది. మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, నేను సినిమాలు చేయకపోతే ఎక్కడి నుంచి దోపిడీ చేయను, నేను ఇసుక దోపిడీ చేయను, మైనింగ్ దోపిడీ చేయమని చేయలేం కదా. అలా అయితే చాలామంది ఉన్నాం, మనం ఎందుకు జనసేన అవసరం లేదు, అప్పుడు వైసీపీ చాలు అద్భుతంగా ఏమని చేస్తాను. నేను పెట్టుకుంది ఏంటంటే మన డబ్బు మనమే సంపాదించుకోవాలి. పూర్వకాలంలో అందరూ పెద్దలందరూ సొంత డబ్బులు నిధులు ఖర్చు పెట్టి పార్టీలు నడిపారు, స్థలాలు ఇచ్చారు. అంటే మీకు అర్థం ఉందంటే ఒకడు ఆస్తులు వాళ్ళు సటి మన సమాజం నుంచి ఇంత తీసుకున్నాం కాబట్టి సమాజానికి ఇవ్వాలని తప్పనున్న వ్యక్తులు ఒకప్పుడు, రాను రాను మనకు ఆ కులం చచ్చిపోయింది. నేను ఐ వాంట్ రివైవ్ దట్ సాక్రిఫైసింగ్ స్పిరిట్. అంటే తిరిగి త్యాగం చేయగలిగే గుణం ప్రజల్లోకి వస్తే తప్ప మన భూదందాలాగో, మన కాలుష్యం ఆగదు, మన అభివృద్ధి జరగదు. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను చాలా తపన పడుతున్నాను. సో నా ప్రతి ఒక్కరికి పేరు పేరు, నా ఫ్రంట్ రోల్లో మీ అందరూ ప్రతి ఒక్కరికి, మీ అందరికి పేరు పేరున మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించండి, అర్థం చేసుకోండి. నేను ఎక్కడికి వెళ్ళను, మీరందరూ అనుకోవచ్చు ముందు బలం ఉన్న చోటే మొదలు పెడతాం యుద్ధం, ముందు బలం ఉన్న చోటే మొదలు పెడతాం యుద్ధం. మన గోదావరి జిల్లాలో మన బలం,